वीडियो त्रिभुज अटे ट्रयांगल संबंध चुट्टुकोलता वैशाल्यम अलागे सर्कल संबंध चुट्टुकोलता वैशाल्यम अनेक कॉम्पिटिटिव एग्जाम अर्थमेटिक रीजनिंग मैथमेटिक्स वीट की संबंधी प्रश्न अड़ता कॉम्पिटिटिव एग्जाम अकाडमिक एग्जाम प्रश्न अड़ेटप्पुडु వీటిని సాల్వ్ చేయాలంటే వీటికి సంబంధించిన బేసిక్ సూత్రాలు మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు త్రిభుజం యొక్క చుట్టుకొలత మరియు వైశాల్యం గురించి తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది త్రిభుజము. త్రిభుజం అంటే మూడు భుజాలు ఉంటాయి. ఇక్కడ ఈ నిలువుగా ఇది హైట్ అంటే ఎత్తు అంటారు. ఇది ఒక ఎత్తు. ఈ త్రిభుజానికి ఇంగ్లీష్ లో త్రిభుజాన్ని ట్రయాంగిల్ అంటారు. TRIANGLE ట్రయాంగిల్ తెలుగులో త్రిభుజం. తెలుగులో త్రిభుజం. ఇక్కడ చూడండి, త్రిభుజం అంటే మూడు భుజాలు ఉంటాయి, ఒకటి రెండు మూడు. ఇక్కడ ఈ దీనిని ఎత్తు అని కూడా అంటారు. నిలువుగా ఉన్నదాన్ని ఫస్ట్ వైశాల్యం అంటే ఏరియా. ఇంగ్లీష్ లో వైశాల్యాన్ని ఏఆర్ఈఏ ఏరియా అంటారు. ఈ త్రిభుజానికి వైశాల్యం తెలుసుకోవాలంటే మనకు వైశాల్యం సూత్రం తెలియాలి. ఇక్కడ చూడండి, వన్ బై టూ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. దీనిని ఇంగ్లీష్లో వన్ బై టూ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని కూడా అంటారు. ఈ ఏదైనా త్రిభుజం యొక్క వైశాల్యాన్ని తెలుసుకోండి అని అడిగినప్పుడు దానికి సూత్రం ఆఫ్ వన్ బై టూ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే ఇది భూమి అంటారు. ఈ భూమి ఇంటూ హైట్ ఇంటూ వన్ బై టూ. ఫర్ ఎగ్జాంపుల్, భూమి అనేది ఒక 10 సెంటీమీటర్లు అనుకుందాం, హైట్ అనేది 5 సెంటీమీటర్లు అనుకుందాం. ఈ హైటు 5 సెంటీమీటర్లు. ఇప్పుడు ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని అడిగినప్పుడు ఈ సూత్రం ప్రకారంగా 1/2 ఇంటూ భూమి. భూమి ఎంత ఇచ్చాము? 10 సెంటీమీటర్లు ఇచ్చాము. ఇక్కడ 10 ఇంటూ ఎత్తు. ఎత్తు ఎంత ఇచ్చాము? 5 సెంటీమీటర్లు ఇచ్చాము. ఇక్కడ 5 రాసుకుంటాము. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 1 2 5 10, 5 5 25, 25 సెంటీమీటర్లు. ఈ త్రిభుజం యొక్క ఇక్కడ ఇచ్చిన కొలతల ప్రకారంగా ఈ త్రిభుజం వైశాల్యము 25 సెంటీమీటర్లు. ఈ విధంగా త్రిభుజం వైశాల్యం గురించి ప్రశ్న అడిగినప్పుడు మీకు ఈ సూత్రం అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ సూత్రం తెలుసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ప్రశ్నలు మీరు సాల్వ్ చేయగలరు. త్రిభుజం యొక్క వైశాల్యం అనగానే హాఫ్ ఇంటూ హైట్ ఇంటూ బేస్ లేదా హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఈ విధంగా ఈ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు త్రిభుజం యొక్క చుట్టుకొలత. త్రిభుజం యొక్క చుట్టుకొలత నేను ఇక్కడ చూకో అని షార్ట్ ఫామ్లో రాస్తున్నాను. చుట్టుకొలత, చూకో అంటే చుట్టుకొలత. ఇంగ్లీష్లో దీన్ని పెరిమీటర్ అంటారు. పెరిమీటర్ చుట్టుకొలతని ఇంగ్లీష్లో పెరిమీటర్ అంటారు. వైశాల్యాన్ని ఏరియా అంటారు. ఈ చుట్టుకొలతకి సూత్రం ఈ త్రిభుజం ఇస్తారు కదా, ఈ త్రిభుజం యొక్క
चुट्टुकोलत की सूत्रम एमिटंटे मूडु भुजालु ए प्लस बी प्लस सी ఈ మూడు భుజాలు ఉదాహరణకు ఇప్పుడు మనం త్రిభుజం యొక్క చుట్టుకొలత తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక భుజం ఫస్ట్ ఈ భుజానికి 10 సెంటీమీటర్లు ఇచ్చారు ఇది ఏ అనుకుందాము అలాగే బి బి భుజానికి 6 సెంటీమీటర్లు ఇచ్చారు అలాగే సి భుజానికి సి భుజం అనేది 6 సెంటి ఒక 8 సెంటీమీటర్లు ఇచ్చారు అనుకుందాం ఇప్పుడు ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అన్నప్పుడు 23 అంటే 10 ప్లస్ 6 ప్లస్ 7 దీనికి 23 సెంటీమీటర్లు ఈ విధంగా ఒక త్రిభుజం యొక్క వైశాల్యము మరియు త్రిభుజం యొక్క చుట్టుకొలతను తెలుసుకోవాలి ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్ లో ఈ త్రిభుజం ఇచ్చి ఈ త్రిభుజానికి సంబంధించినటువంటి కొన్ని డిఫికల్టీ ప్రశ్నలు అడుగుతుంటారు అటువంటిప్పుడు మీకు ఈ బేసిక్ సూత్రాలు తెలిసి ఉండాలి త్రిభుజం యొక్క వైశాల్యం అనగానే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు భూమి అంటే ఇది ఎత్తు అంటే ఇక్కడ ఇచ్చిన కొలత అలాగే చుట్టుకొలత అంటే మూడు భుజాలు ఏ భుజము బి భుజము సి భుజము వీటి యొక్క కూడిక సమ్ ఆఫ్ 3 సైడ్స్ ఓకే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది దీని ఫార్ములా ఇప్పుడు అలాగే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము మీకు చతుర్భుజము దీర్ఘ చతుర్భుజం గురించి చెప్పాను ఆల్రెడీ ఇప్పుడు సమాంతర చతుర్భుజం అంటే ఏమిటి ఇక్కడ చూడండి సమాంతర చతుర్భుజం అంటే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ దీనికి హైట్ కూడా ఇచ్చుంటారు ఇలా ఉంటుంది సమాంతర చతుర్భుజం ఇది ఏ అనుకుంటే ఇది బి అలాగే ఇది హెచ్ ఇది హైట్ దీనిని ఇంగ్లీష్ లో పారలలోగ్రామ్ అంటారు పిఏ ఆర్ఏ ఎల్ఎల్ఏ ఎల్ఓ జిఆర్ఏఎం పారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజం సమాంతర చతుర్భుజం ఇది సమాంతర చతుర్భుజం చాలా కాంపిటీటివ్ ఎగ్జామ్లలోనూ మరియు అకాడమిక్ ఎగ్జామ్లలో ఈ సమాంతర చతుర్భుజం గురించి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు వీటి గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ సమాంతర చతుర్భుజం యొక్క ఏరియా అడిగారు అనుకోండి అంటే వైశాల్యం దీన్ని ఇంగ్లీష్లో ఏరియా అంటారు ఏఆర్ఏ ఏరియా సమాంతర చతుర్భుజం యొక్క ఏరియా అని అడిగినప్పుడు దీనికి సూత్రం ఏరియా ఇస్ ఈక్వల్ టు భూమి అంటే బేస్ ఇంటూ హైట్ లేదా భూమి ఇంటూ ఎత్తు ఇక్కడ చూడండి భూమి అంటే ఇక్కడ కొలత ఈ కొలత ఎత్తు అంటే ఇక్కడ ఇచ్చిన కొలత ఎగ్జాంపుల్ భూమి అనేది ఒక 4 సెంటీమీటర్లు హైట్ అనేది 6 సెంటీమీటర్లు అనుకుందాం ఇప్పుడు
దీని యొక్క వైశాల్యం ఎంత అడిగినప్పుడు భూమి అనేది 4 అంటే బేస్ అనేది 4 ఇంటూ ఎత్తు అనేది 6 నాలుగార్ల 24 సెంటీమీటర్లు. ఈ విధంగా పారలలోగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని తెలుసుకోవాలి. మీకు కనుక ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ అకాడమిక్ ఎగ్జామ్లో సమాంతర చతుర్భుజం గురించి ప్రశ్నలు అడిగినప్పుడు ఈ సూత్రాలని గుర్తుపెట్టుకోవాలి. వైశాల్యం అనగానే బేస్ ఇంటూ హైట్, ఇది తెలుగులో భూమి ఇంటూ ఎత్తు. భూమి అంటే ఈ కొలత, ఎత్తు అంటే ఇక్కడ నిలువు వేచినటువంటి కొలత, బేస్ అంటే ఇది అంటే భూమి. అలాగే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము, సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్య చుట్టుకొలత, ఇక్కడ నేను చుకో అని రాస్తున్నాను. ఇంగ్లీష్లో పెరిమీటర్ PERIMETER పెరిమీటర్. దీనికి సూత్రము, దీని సూత్రం ఏమిటంటే ఈ ఇక్కడ చూశారు కదా, ఇక్కడ మనం ఒక భుజం ఉంది ఇక్కడ, ఓకే, అంటే ఈ రెండు భుజాలు, ఈ భుజము ఈ భుజము అలాగే ఈ భుజము ఈ భుజము, దీనికి మనం ఒక బి అనుకుందాం అనుకోండి, అప్పుడు ఈ రెండు భుజాలు ప్లస్ ఈ రెండు భుజాలు అవుతాయి. అక్కడ 2A ప్లస్ 2B, 2A ప్లస్ 2B, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పై రెండు భుజాలు, ఈ పక్కన ఉన్న ఈ రెండు భుజాలు, దీనికి ఈ భుజానికి బి అనుకుంటే ఈ సైడ్ ఉన్న భుజాన్ని ఏ అనుకుంటాము. ఈ కింద ఉన్న భుజము సేమ్ కొలత ఉంటుంది, ఈ పైన ఉన్న భుజం కూడా సేమ్ కొలత ఉంటుంది. అలాగే ఈ పక్క ఉన్నటువంటి భుజము సేమ్ కొలత, ఇక్కడ ఉన్న భుజం కూడా సేమ్ కొలత ఉంటుంది, ఒకే కొలత కలిగి ఉంటాయి. అందుకే దీనిని పారలలోగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం అంటాము. హైట్ కలిగి ఉంటుంది. వైశాల్యం అనగానే ఈ భూమి ఇంటూ ఈ ఎత్తు, ఈ భూమి ఇంటూ ఈ ఎత్తు. చుట్టుకొలత అనగానే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ రెండు భుజాలు ప్లస్ ఈ రెండు భుజాలు, ఇక్కడ ఎత్తు రాదు, ఇక్కడ ఇచ్చిన ఈ రెండు భుజాలు ప్లస్ ఈ రెండు భుజాలు, సైడ్స్ ఉన్నాయి కదా, యాడ్ టూ సైడ్స్, ఓకే, ఈ టూ ఈ రెండు సైడ్లు ప్లస్ ఈ రెండు సైడ్లు. ఉదాహరణకు బి భుజము 10 సెంటీమీటర్లు, అలాగే ఏ భుజం 5 సెంటీమీటర్లు అనుకుందాం. ఇప్పుడు దీనికి ఈ యొక్క సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్య చుట్టుకొలత ఎంత అని ప్రశ్న అడిగినప్పుడు, అంటే రెండు భుజాలు కింద ఈ సమాంతరంగా ఉన్న ఈ రెండు భుజాలు ప్లస్ ఈ రెండు భుజాలు, ఇలా చూసుకున్నప్పుడు ఏ అనేది ఎంత ఉంది, 5 ఉంది, 2 × 5, 2 ఎందుకు అనుకున్నాము, ఈ రెండు భుజాలు 1, 2 ప్లస్ 2 × బి, బి అంటే బి వాల్యూ ఎంత ఇచ్చున్నాము, 10 × 10 ఎంత అయింది, 2 × 5 = 10 ప్లస్ 2 × 10 = 20, మొత్తం 30 సెంటీమీటర్లు. ఇది కన్ఫ్యూజ్ కాకండి, బాగా గుర్తుపెట్టుకోండి. చతుర్భుజం వేరు, దీర్ఘ చతురస్రం వేరు, అలాగే సమాంతర చతుర్భుజం వేరు. ఇక్కడ సమాంతర చతుర్భుజంలో హైట్ వస్తుంది, ఈ రెండు భుజాలు సమానంగా ఉంటాయి, ఈ కింద ఈ పై ఈ రెండు భుజాలు సమానంగా ఉంటాయి, అలాగే ఈ సైడ్ భుజాలు కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు ఏం రాసుకోవాలి అంటే ఈ భుజానికి మీరు బి అన్నప్పుడు పైది కూడా బీనే, ఎందుకంటే ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి ఒకే అక్షరంతో చూపిస్తాము. ఈ భుజం ఏ అంటే ఈ పక్క భుజం కూడా ఏనే అంటాం, ఎందుకు ఈ రెండు భుజాలు కూడా సమానంగా ఉంటాయి. సో చుట్టుకొలతలో దీని యొక్క సూత్రం ఏంది, 2A + 2B. ఈ విధంగా వేసుకొని ఈ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని మరియు చుట్టుకొలతను తెలుసుకోవాలి.